మరి ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే మేడారం జాతర కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే ఆర్టీసీ కూడా తన వంతు బాధ్యతగా అనేక బస్సులను అక్కడికి ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం మనతో ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ సార్ ఉన్నారు. సార్తో మాట్లాడి ఎలాంటి సేవలు ఏర్పాటు చేశారు, ముఖ్యంగా మేడారం జాతరను దృష్టిలో పెట్టుకొని అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. సార్, ఇప్పుడు మనకు కార్గో ద్వారా కూడా ప్రజలకు అక్కడికి వెళ్ళలేని వాళ్ళ కోసం కూడా సేవలను కొనసాగిస్తున్నారు కదా, వాటి గురించి మన K6 ప్రేక్షకులకు. ముఖ్యంగా ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ యొక్క సమ్మక్క సారలమ్మ జాతర అవుతుందో మేడారంలో, ప్రతి 2 నెలలకు ఒకసారి ఘనంగా జరుగుతుంది. దీనిని రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రెస్టేజ్ తీసుకొని కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి వచ్చే యాత్రికులకు అన్ని సౌకర్యాలు సమకూర్చే ప్రయత్నం చేస్తున్నాం ముఖ్యమంత్రి గారు. ఇవాళ నిన్న నేను వెళ్ళడం జరిగింది. ఆర్టీసీ బస్సుల యొక్క యాక్టివిటీస్ వల్ల మా డ్రైవర్లు, మా కండక్టర్లు, మా స్టాఫ్ సక్రమంగా పనిచేసి బస్సులను యాత్రికులు కరెక్ట్ టైంలో చేరివేసి కరెక్ట్ టైంలో మళ్ళీ తిరిగి ప్రయాణం చేపిస్తే ఆ జాతర 100% సక్సెస్ అవుతుంది. ముఖ్య పాత్ర ఆర్టీసీ అక్కడ. కాబట్టి ఈ సంవత్సరం గత 2 నెలల క్రితం 19 లక్షల మంది యాత్రికులు వచ్చారు అక్కడికి. ఇప్పుడు మా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఇంకో 2 లక్షలు ఎక్స్ట్రా వస్తారని. 1.5 కోర్ వస్తారు యాత్రికులు అక్కడికి, 1 కోటి 20 లక్షల మంది దాకా వస్తారు. కానీ బస్సులో ప్రయాణం చేసేవాళ్ళు పేదవాళ్ళు, గరీబ్ వాళ్ళు ఉంటారు కాబట్టి, గరీబ్ రత్ కాబట్టి దాన్ని ఉపయోగించుకుంటారు కాబట్టి దాన్ని సక్రమంగా మేము నిర్వహించాలనే ఉద్దేశంతో అక్కడ 3850 బస్సులు పెడుతున్నాం ఇప్పుడు ఈ సంవత్సరం. అంటే మాకున్న తెలంగాణ ఉన్నటువంటి టోటల్ ఆర్టీసీలలో 40% బస్సులు అక్కడనే పెడుతున్నాం మేము. 60% మాత్రమే రాష్ట్రం తిరుగుతాయి 1 వీక్. ఈ 1 వీక్ నిన్న నుంచి 20th వరకు 8 రోజుల ప్రయాణంలో గత 2 నెలల క్రింద మాకు వచ్చిన ఆదాయం 30 కోట్లు, ఇంకో 35 కోట్లు వస్తాయని భావిస్తున్నాం మేము. అక్కడ మా వాళ్ళే డ్రైవర్లు, కండక్టర్లు, సెక్యూరిటీ గార్డులు, అదనపు మన సిబ్బంది అంతా కలుపుకుంటే 12,000 మంది పనిచేస్తున్నారు అక్కడ. 12,000 మంది పనిచేస్తున్నారు అక్కడ 20 రోజులు. కాబట్టి అదే కాకుండా కార్గో బస్సులు కూడా మేము ప్రవేశపెట్టాం కాబట్టి కార్గో బస్సులు కూడా ఒకవేళ సమ్మక్క సారలమ్మ జాతరకు వెళ్ళని వాళ్లకు ఇక్కడున్న వాళ్ళు కోరుకుంటే అమ్మవారి ప్రసాదం కూడా కార్గోలో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం మేము. ఇంటికి పంపిణీ కూడా చేస్తున్నాం, అవి కూడా జరుగుతూ ఉన్నాయి. కార్గో ప్రవేశపెట్టడం వల్ల ఆర్టీసీ ద్వారా మాకు అదనంగా 100 కోట్ల లాభం వస్తుంది ఇప్పుడు సంవత్సరానికి. కార్గో సక్సెస్ అవుతూ ఉన్నది. గ్రామ గ్రామాన ప్రతి ఇంటికి కూడా ఏదైతే అమెజాన్ వాళ్ళు కానీ ఇతరత్ర ఉన్న కంపెనీస్ ఏదైతే మనకు పార్సల్ ద్వారా వస్తున్నాయి అదే పార్సల్ మేము కూడా చేయాలనుకుంటున్నాం కాబట్టి అది చేయడం వల్ల కూడా అదనంగా కూడా మాకు ఆదాయం వచ్చే అవకాశం ఉంది. ప్రజల్లో గతంలో 4-5 మంత్స్ కింద ఆర్టీసీ అంటే ఎప్పుడు మూసేస్తారో, ఎప్పుడు అమ్మకాన్ని పెడతారో, ఎప్పుడు ప్రైవేటైజ్ చేస్తారో అనే ఒక అనుమానం ఉండే. ఇప్పుడు అనుమానం పటాపంచలేదు ప్రజల్లో కానీ సిబ్బందిలో కానీ కొత్త ఆశలు చిగురిస్తూ ఉన్నాయి. MD గారు నేను వచ్చిన తర్వాత యాక్టివ్గా ఒకరికొకరు ఫ్రెండ్లీగా ఒకరి వల్ల ఒకరు సలహాలు తీసుకొని సలహాలు ఇచ్చి ఇద్దరి అవగాహన వల్ల ఆర్టీసీని ముందుకు నడిపే ప్రయత్నం చేస్తున్నాం. సిబ్బంది కూడా మా అడ్వైజ్ని పాటిస్తున్నారు, మా సలహాను పాటిస్తున్నారు. సిబ్బందిలో కూడా ఏముండే ఒక అభద్రతా భావం ఉండే ఇక్కడ ఆర్టీసీని మూసేస్తారని. కానీ మంత్లీ మంత్లీ శాలరీ రావడం వల్ల కొంత కొత్త ఆశలు చూరిస్తున్నాయి వాళ్ళకు. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పోయిన బడ్జెట్లో 1500 కోట్లు మాకు సబ్సిడీ ఇచ్చిండు, దానివల్ల బాగా ఉండగలిగింది మాకు. 1500 అదనంగా అన్ప్లానడ్ ప్లానేతర ప్రణాళికేతర 1500 కోట్లు ఖర్చు పెట్టుకోమని చెప్పింది కాబట్టి గవర్నమెంటు యొక్క సెక్యూరిటీ ద్వారా అది కూడా మేము సద్వినియోగపరచుకుంటున్నాం. 3000 కోట్లు చదవడం వల్ల కొంత ఇబ్బంది తగ్గింది కాబట్టి ముఖ్యమంత్రి గారి యొక్క పూర్తి సహకారం వల్లనే ఇవాళ ఆర్టీసీ నడుస్తూ ఉన్నారు కాబట్టి రోజు రోజుకు ఆదాయం కూడా కొంత పెరుగుతూ ఉంది. నష్టం కోట్లలో ఉంది కాబట్టి, ఆదాయం తక్కువ కోట్లలో ఉంది కాబట్టి రోజుకు అయినా కానీ 13 కోట్లు వచ్చినా 14 కోట్లు వచ్చినా ఇంకా అదనంగా
డైలీ 3-4 కోట్లు నష్టం ఏర్పడుతుంది మాకు. ఆ నష్టాన్ని పూడ్చడానికి పూర్తిగా ప్రయత్నం చేస్తున్నాం మేము. అదనంగా కూడా ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తున్నాం మేము, ఛార్జీలు పెంచితే కూడా అదనంగా మాకు ఇంకా ఆదాయం వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఛార్జీలు పెంచమని రిక్వెస్ట్ చేస్తున్నాం. అది కూడా పెంచుతున్నారని మేము ఆశిస్తున్నాం. అది పెంచితే కొంచెం ఇబ్బంది పోతుంది మాకు. ఇవన్నీ కూడా బస్సులు కూడా చాలా మటుకు బస్సులు స్క్రాప్కి వెళ్ళిపోయినాయి. ఒక 6-700 బస్సులు తుక్కుగా మారిపోయినాయి కాబట్టి దాదాపు 2828 కొత్త బస్సులు కాలిపోయి మాకు. కొన్ని మేము కూడా పాతవి బాగా రిపేర్ చేస్తున్నాం, బాగా చేస్తున్నాం, అవన్నీ చేసినా కానీ మా దగ్గర ఉన్నటువంటి 189 కోట్లు ఉన్నాయి మా దగ్గర కాబట్టి ఒక 500 బస్సులు త్వరగా కొనే ప్రయత్నం చేస్తున్నాం. అదనంగా ఇంకా డబ్బులు సమకూర్చుకున్నట్టయితే ఒక 1000 బస్సులు కొత్తగా కొనుగోలు చేస్తే తప్పకుండా ప్రయాణికులకు సౌకర్యంగా ఉంటుంది. అవన్నీ మేము చేస్తున్నాం. త్వరగా ఆర్టీసీని ప్రగతి పథంలో మరి ముందుకెళ్లే విధంగా ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి ప్రజలు కూడా ఇది మీ ఆర్టీసీ, ప్రజల ఆర్టీసీ, పేదవాళ్ళ ఆర్టీసీ, కాబట్టి మధ్యతరగతి వాళ్ళ ఆర్టీసీ, మీరు ప్రయాణం దానిలో చేస్తేనే సురక్షితంగా ఉంటుంది మీ ప్రయాణం కాబట్టి తప్పకుండా ఆర్టీసీని ప్రజలకి అందరూ కూడా ఉపయోగించుకోవాలి. ఈవెన్ దా మధ్యతరగతి వాళ్ళు కూడా ఉపయోగించుకోవచ్చు, ఇబ్బంది లేదు. క్లీన్గా వస్తున్నాం మేము, నీట్గా వస్తున్నాం బస్సులు, ఎవరైనా వచ్చి కూర్చోవచ్చు, ప్రయాణం సాఫీగా సాగుతుంది. మా సిబ్బంది కూడా చాలా మర్యాదగా ఉంటున్నారు ప్రయాణికులతో. ఏమి ఎక్కడంటే అక్కడ చేతి ఆపే ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి ఎక్కడంటే అక్కడ ఆపుతున్నాము. ఎక్కడైనా దిగొచ్చు, ఎక్కడైనా ఎక్కొచ్చు బస్సులు. ఇవన్నీ చేయడం వల్ల ఆర్టీసీకి మంచి పేరు వస్తుంది కాబట్టి తప్పకుండా దీన్ని సద్వినియోగపరచుకోవాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. మరి మేడారం జాతర అంగరంగ వైభవంగా ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ఈసారి ప్రత్యేకంగా మేడారం జాతర కోసం బస్సులను కూడా అధిక సంఖ్యలో మోహరించి అక్కడికి పంపించడం జరిగింది. సుమారు 12,000 మంది సిబ్బందిని అక్కడే విధుల నిమిత్తం అక్కడ ఉంచడం జరిగింది. ప్రత్యేకంగా ఆర్టీసీ సేవలు కొనసాగుతున్నాయని కూడా వారు చెప్పడం జరిగింది. అదే అక్కడికి వెళ్ళలేని ప్రజల కోసం కూడా కార్గో ద్వారా ప్రసాద వితరణ కార్యక్రమం కూడా చేపడుతున్నారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని మీ K6 ఛానల్ కూడా కోరుకుంటుంది. ఇది ఈరోజు ప్రత్యేక కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ మీ ముందుంటాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ K6 కెమెరామెన్ నాగరాజ్తో నేను మీ అమిత, K6 నిజామాబాద్.